నేను నా కోల్డ్ స్టోరేజ్ బేర్ వచ్చిన డ్రాప్ట్ ఎక్కడ? బ్యాంక్ అకౌంట్లో వేశాను సార్, రిసిప్ట్ ఇందులో ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? హాయ్ డాడీ. హలో బేబీ, ఎక్కడికి బయలుదేరు? అడిగానండి, మీకు ఫోన్ వచ్చింది. ఏంటండి? నీకు తోలటం వచ్చంటగా. ఏమిటి? కారు. వచ్చండి. అయితే పద, నా కార్ డ్రైవ్ చేయాలి. మీకు వచ్చు కదండి. ఈ చేతులతో ఎలా డ్రైవ్ చేస్తాను? రా, బీచ్ వెళ్ళాలి. కడుక్కున్న తర్వాత వెళ్ళొచ్చు కదండి. నీకు జీతం ఇచ్చేది మాకు ఎదురు చెప్పడానిక, మేము చెప్పిన పని చేయడానిక? ఏంటి బేబీ? చూడండి డాడీ, గోరు తగ్గ పెట్టుకున్నాను, కార్ డ్రైవ్ చేయాలి, రమ్మంటే రావట్లేదు. వెళ్ళు, ఈ రోజు పని లేదుగా. అలాగే సార్. ఏమిటి తోలుడు, కాస్త స్పీడ్ పెంచవయ్యా అన్నట్టు నువ్వేం చదివావోయ్? బీకామ్. ఓ, అందుకేనా కామ్గా ఉంటావు? నాకెందుకో నీ జెండర్ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలనిపిస్తుందోయ్. ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహం ఎక్కడుంది? హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో. సినిమా హాల్ నిండా ఆడవాళ్లే ఉంటే నవ్వేదెవరు, ఏడ్చేదెవరు? నవ్వేది నిర్మాత, ఏడ్చే సైకిల్ స్టాండ్ వాడు. గుడ్. అడుక్కు తినేవాడికి తుపాకీ ఇచ్చి యుద్ధంలోకి పంపితే ఏం చేస్తాడు? రెండు బుల్లెట్లు ధర్మం చేయండి బాబు అని శత్రుదేశ పోండి అడుక్కుంటాడు. పర్వాలే, ఐక్యూ బాగానే ఉంది. అయ్యో, బయట జారిపోయింది, ప్లీజ్ సర్దవా. అయ్యో, నేనా? అమ్మో, నా వల్ల కాదు. కారాపు. నేనేమన్నా ఒళ్ళు కొవ్వెక్కి సర్దమంటున్నానా? చేతులు గోరింటాకయ్యా. నేను సర్దడం బాగోదండి. అయితే అతను పిలు. అలాగే. ఏమండి? హలో, మిమ్మల్ని కొంచెం సిగ్గులేదు, ముక్కు మొహం తెలియని వాడితో బయట సర్దిస్తావా? మీరే కదండి చెప్పి. నువ్వు సర్దు, మర్యాదగా సర్దుతావా? వెళ్ళి డాడీకి చెప్పంటావా? సర్దుతానులేండి. చలి జ్వరం వచ్చిన వాళ్ళ ఈ వణుకుడేమిటి? కళ్ళు మూసుకున్నాయట, ఎక్కడో చోట టచ్ చేసేసి చూడలేదు, సారీ అని చెప్దావనా? కళ్ళు తెరి సర్దు. కార్పోని. సారీ. తీసుకోండి. నీకేమైనా లూజ్ ఏమిటో? చేతులు గోరింటాకయ్యా, ఎలా తింటానుకున్నావు? కూర్చొని తినిపించు, తిని పెడతాను. ఐస్ క్రీమ్ దేంతో తింటారోయ్? నోట్తో. నువ్వెక్కడ పెట్టావో చూడు. అయ్యో, సారీ అండి. దగ్గరికి రా. రావయ్యా. ఇప్పుడు తినిపించు. అరే, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, నువ్వు తింటూ నాకు తినిపించు. ఇలా నా కళ్ళల్లోకి చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ ఐస్ క్రీమ్ తొందరగా అయిపోతే బాగుననిపిస్తుంది. ఓరి బుద్ధ విగ్రహం, నా దారిలోకి ఎలా రావచ్చో వస్తాను. చిప్పుడిపోయింది, కాస్త పెట్టవు, తొందరగా పెట్టవయ్యా, ఎవరన్నా చూస్తారు. నా భయం అదేనండి. అదేమిటి, తప్పు చేసిన వాళ్ళ సిగ్గుపడుతున్నావు, వెళ్ళి తీసురా.
నా దగ్గర ఇంకా డబ్బులు లేవండి. ఓ సారీ, నా దగ్గర ఉన్నాయి తీసుకో. ఎక్కడా? ఇక్కడ బయటిది. బాగోదండి, మీరే తీసివ్వండి. అరే గోరింటాకయ్యా, తీ. నేనేమన్నా అంటారందన్న? కాదనుకోండి, కానీ చేత తీవాయ్. రేయ్, ఏమిట్రాది మోహన? ఏముంది? ఏమిటిది? అదే నేను అడుగుతాను. నాకు తెలియదు నాన్న, ఎవరు పెట్టారు ఈ గోరింటాకు? నీకు తెలియకుండా ఎవరు పెడతారా? అదే నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ నీలిమ. నీలిమ వద్దండి. తప్పు అయ్యి దేవుడి ప్రసాదం వద్దంటే కళ్ళు పోతాయి. తీసుకో. ఏమిటో నేను పెట్టుకున్నాను, నువ్వు పెట్టుకున్నావా? లైన్ కల్పిస్తున్నావు అన్నమాట. అబ్బే లేదండి. ఎర్రగల పండి కనిపిస్తుంటే లేదంటావేమిటి? ఇంత బాగా పండిందంటే నచ్చిన పిల్ల చచ్చినట్టు నీ ఒళ్ళో ఖర్చు పడుతుంది. ప్రసాదం పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇది ముద్దు కాదు, ప్రసాదం. కూడిచే పట్టవాయ్, కుష్ఠురాయిలా ఇదేమిటి? సరిగ్గా తెరవాయ్. డాడీని పిలవనా? వద్దండి. ఐ లవ్ నీలిమా. ఇదండి నిద్రలో మెలకు వచ్చేసరికి. థ్యాంక్స్, ఇప్పటికైనా మేలుకున్నావు. అతనికి తెలియకుండా గోరింటాకి ఎలా పెట్టావే? మొన్న సినిమా హాల్లో నీకు తెలియకుండా నీ బ్రా హుక్ తీయలేదు. అలాగే ఏమిటే అంత హుషారుగా ఉన్నావు? పందెం గెలిచా. ఈ పందెం సరే, ఆ చంద్రం పందెం ఎంతవరకు వచ్చింది? నీలిమా టాప్లెస్ గా తిరిగేంత వరకు. టాప్లెస్ గా తిరగడానికి మీరు రెడీగా ఉండండి. ఆదివారం మీ అందరి ఎదురుగా చెప్పిస్తాను వాడి చేత. హలో. చీచీ, ఏమిటో అంత చండాలంగా ఉన్నానా? అది కాదండి, మీ ఒంటి మీద స్విమ్మింగ్ సూట్ ఉంది కదయ్యా, ఆయన స్విమ్మింగ్ వచ్చేవాళ్ళు పట్టు చీరలు కట్టుకునేస్తారా? నువ్వు కూడా బట్టలు పో. అమ్మో, ఎందుకు? నాకు ఈత నేర్పడానికి, అందుకే నిన్న ఇక్కడికి రమ్మని చెప్పింది. ఇలా ఈత నేర్పడం నా వల్ల కాదు. చందు ఈత నేర్పుతానన్నాడని డాడీకి చెప్పొచ్చాను, అయినా నువ్వు కాదంటావు కదా. సరే మమ్మీకి డాడీకి చెప్పు, మీ అమ్మాయికి ఈత నేర్పనన్నాను, దూకి చచ్చిపోయింది. అయ్యో వద్దండి. అయితే నేర్పు. ఆహా, నా వల్ల కాదు. నీ కర్మ, నెక్స్ట్ లైఫ్ లో కలుసుకుందాం. తడనాయ్. Help! 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 Help!
ఏమండి ఏమండి నీలిమ గారు గయిది ముదిరిన చో రసపాకం వల్లభ దుర్లభ
ಒಳ್ಳು ನೇ ಮರಚಿತ್ತಿರ ವಲ್ಲಭ ದುರ್ಲಭ ಒಳ್ಳು ನೇ ಮರಚಿತ್ತಿರ ನಿರಾನೋ